మన ఈరోటి నుంచి వెళ్ళిన బందారం, బందారం తర్వాత దర్గా వస్తుంది. బందారం ఊరు పక్క నుంచి వెళ్ళాలి. మొన్న ఈ మధ్యనే శివన్ టెంపుల్ వెళ్ళాం కదా, శివన్ టెంపుల్ పక్క నుండి రోడ్ ఉంటుంది దర్గాకి. దర్గాకి రీచ్ అయినాం ఇప్పుడే. ఇది దర్గా విలేజ్. అక్కడ మధ్య నుంచి కనబడుతుంది దర్గా గుడి. రెండు కొబ్బరికాయలు ఇవ్వండి బ్రదర్. షాప్ ఓనర్ గారు ఇక్కడే టెంపుల్. టెంపుల్కి రీచ్ అయినాం మొత్తం మీద. ఓకే, మన బస్సు వస్తుంది. మన వాళ్ళందరూ వస్తారు దాంట్లో. ఫ్యామిలీ మొత్తం మా బస్సులోనే ఉంది. అన్న బస్సు ఇది. దిగండి దిగండి, తొందర తొందర దిగండి అందరు. తొందర వెళ్ళండి ఆ గుడి దగ్గరికి వెళ్ళండి అందరు. ఓకే, అందరు దిగండి. స్టార్ట్ చేయాలి ఇది. అందరు దిగగానే ఫస్ట్ బోరింగ్ వాటర్ మంచి వస్తలేవు. దిగండి తొందర, వాటర్ తీసుకురండి మీరు ఆటోలో. ఈ ఎనిమిది పూసమ్మ అమ్మవారి దగ్గరికి చాలా సంఖ్యలో భక్తులు ప్రతి ఆదివారం వస్తారు. ఇక్కడ వచ్చేసి మొక్కులు చెల్లించుకుంటారు. మనం కూడా ఈరోజు మనకు మొక్కు ఉండే ఇక్కడ మొక్కు చెల్లించడానికి వచ్చినాం. బోనం చేసేసి ఈ యాటప్పలను పోయాలి. ఈ ఇదే యాటప్పలు చూడండి. అంటే ప్రత్యక్షిణ అయిపోయిన తర్వాత జడ్డ పట్టేసి పోసేయడమే. ఇంకా ఇంకా చుట్టాలు అందరూ వచ్చారు. ఇక కంప్లీట్ చేయాలి తొందర తొందర. Thank you.
మంచిగా ఇయ్యాలి ఆగమహం చూడద్దు తల్లి.